हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेर सिरी ఒక చిన్న మాట ఛానల్ కి మీ అందరికీ స్వాగతం ఈ రోజు టాపిక్ ఫటాఫట్ అయిపోతుందండి మీ కోసం 10 ఈజీ హోమ్ టిప్స్ ఈ టిప్స్ ఏమో కొన్ని నేను చూసి తెలుసుకున్నవి కొన్ని ఫ్రెండ్స్ చెప్పినవి కొన్న అమ్మ చెప్పినవి ఇలా అన్ని ఉన్నాయండి మీకు ఆల్రెడీ తెలుసుంటే ఇగ్నోర్ తెలియని వాళ్ళకి ఇది ఇంట్రెస్టింగ్ కదా టిప్ నంబర్ 1 అప్పుడప్పుడు మనకి ఇడ్లీ పిండి ముందు రోజు నైట్ వేసాక మార్నింగ్ సరిగ్గా పొంగదండి అలాంటప్పుడు వేడివేడి మరిగే నీళ్ళు ఒక గ్లాస్ వేసేసి ఒక 10 నిమిషస్ అలాగే మూత పెట్టి ఉంచేయండి తర్వాత ఇడ్లీ వేయండి సాఫ్ట్ సాఫ్ట్ ఇడ్లీలు వస్తాయి మీకు టిప్ నంబర్ 2 ఇడ్లీ గురించి చెప్పినప్పుడు మరి దోశ గురించి కూడా చెప్తాను దోశలు ఎర్రగా క్రిస్పీగా రావాలనుకోండి ఒక ట్రిక్ ఉందండి ఇలా 1 స్పూన్ షుగర్ వేసి కలిపారనుకోండి ఆ పిండిలో ఎర్రగా హోటల్లో లాగా క్రిస్పీగా బలే వస్తాయండి ట్రై చేయండి టిప్ నంబర్ 3 మనకి రెగ్యులర్ గా మిక్సీ వేసినప్పుడు పసుపు మరకలు లేకపోతే ఏవో ఒక మరకలు అంటుకొనేస్తూ ఉంటాయండి అవి పోవడం కూడా చాలా కష్టము దానికి ఈజీ టిప్ అండి ఇట్లా ఒక మెత్తని స్క్రబ్ అండి ఇది హార్డ్ గా ఉండేది కాదు దాని మీద ఒక చిన్న డ్రాప్ కాల్గేట్ పేస్ట్ అంటే వైట్ టూత్ పేస్ట్ యూస్ చేయండి ప్రిఫర్ చేయండి దాన్ని వేసి ఇలా బాగా రుద్దేశారంటే పసుపు మరకలు కాదు కదా ఏ మరకైనా బాగా పోతుందండి ఇలా స్క్రబ్ చేయలేని ప్లేసెస్ ఏమో ఇయర్ బడ్ ఇలా తీసుకొని నీట్ గా క్లీన్ చేసుకోండి ఈ టిప్ నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను మామూలుగా అయితే తడిబట్టతో తుడిచేసేదాన్ని ఇది బాగా వర్క్ అయ్యింది అనిపించింది మీరు కూడా ట్రై చేయండి ఇలా మొత్తం రుద్దేసుకున్నాక ఒక తడిబట్ట తీసుకొని నీట్గా తుడిచేసేయండి చాలా నీట్గా వచ్చింది కదా ఈజీ కూడా టిప్ నెంబర్ 4 మనకి సమ్ టైమ్స్ మిక్సీ జార్లోని బ్లేడ్స్ పదునుపోయినట్టుగా అనిపిస్తుంది అలా ఉంటే ఒక 2 స్పూన్స్ టేబుల్ సాల్ట్ మనం వాడే సాల్టే ఒక 1 or 2 మినిట్స్ మిక్సీ వేసేయండి ఒట్టి సాల్టే బాగా వర్క్ అవుతుందండి ఇది టిప్ నెంబర్ 5 మనకి చాలాసార్లు ఇలా 1 or 2 బ్రెడ్ స్లైసెస్ అలా మిగిలిపోతూ ఉంటాయి అవి వేస్ట్ చేయకండి ఇలా ముక్కలు చేసి మిక్సీ వేయాలి పౌడర్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ని పౌడర్ చేసుకున్నాక ఒక పాన్ మీద ఈ బ్రెడ్ పొడిని అంతా వేడి చేయాలండి సిమ్లోనే చేయండి మాడిపోతుంది లేకుంటే జస్ట్ అలా బ్రౌనిష్గా వచ్చే వరకు బాగా వేపండి ఒక 2-3 మినిట్స్కి ఇలా క్రిస్పీగా అయిపోతుందండి పౌడర్ అంతా ఈ పౌడర్ని మనము ఒక 8 డబ్బాలో ప్రిజర్వ్ చేసుకోవచ్చు 1 month వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది ఇంతకీ ఇది ఎందుకు యూజ్ చేస్తామంటారా బ్రెడ్ క్రమ్స్ అంటే ఇవే అండి మనం ఆలూ టిక్కీ లేకపోతే స్వీట్ పొటాటో టిక్కీ అవి చేస్తాం కదా దానికి అద్దడానికి యూజ్ అవుతుంది బాగుంది కదా ఈ టిప్ టిప్ నెంబర్ 6 సమ్టైమ్స్ మనకి ఫ్రిడ్జ్లో వాసన చుట్టేసినట్లు అయిపోతుందండి ఆ స్మెల్ పోవాలంటే ఇలా ఒక పాత న్యూస్ పేపర్ ఒకటి తీసుకొని దాని మీద నీళ్లు చల్లి దాన్ని బాగా తడపండి ఇలా ఒక రోల్ చేయండి దీన్ని ఫ్రిడ్జ్లో ఎక్కడైనా ఒక ప్లేస్లో పెట్టేయండి కార్నరే ఉండనవసరం లేదు ముందు కూడా ఉండొచ్చు జస్ట్ ఫ్రిడ్జ్లో అలా పెట్టేసి ఒక 7 or 8 అవర్స్ తర్వాత ఆ పేపర్ని రిమూవ్ చేసేయండి స్మెల్ మొత్తం పోతుంది టిప్ నెంబర్ 7 ఇది నాకు భలే ఇంట్రెస్టింగ్గా అనిపించిందండి ఫస్ట్ టైం తెలుసుకున్నప్పుడు ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా మనం కార్నర్స్ కట్ చేసి ఇలా రబ్బర్ బ్యాండ్తో అలా వేస్తాము కానీ అవి నిలబడవు ఆ పౌడర్స్ అవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి దీనికి ఈ టిప్ అండి ఏం చేయాలంటే ఒక చాక్ తీసుకుని స్టవ్ మీద పెట్టి బాగా వేడి చేయండి తర్వాత ఆ కార్నర్ ఉంటుంది కదా దాని మీద ఆ వేడి నైఫ్ని పెట్టేయండి మొత్తం అది అతుక్కునేస్తుంది ఎడ్జెస్ అంతా చూసారా అస్సలు ఇప్పుడు ఓపెన్ కాదండి ఎయిర్ టైట్ లాగా అయిపోతుంది బాగుంది కదా ఇది టిప్ నెంబర్ 8 మనము గోధుమ పిండి చపాతీ ఆర్ పూరీస్కి కలిపి పెట్టుకుంటాం కదా అవి ఎక్కువ మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో పెడతాము లేకపోతే నాలాంటి వాళ్ళు నేను ముందు రోజు ఒక్కోసారి పిండి కలిపి పెట్టేసుకుంటానండి ఫ్రిడ్జ్లో పెడితే పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది ఎండినట్టుగా అలా అవ్వకూడదంటే ఒక 2 స్పూన్స్ మనం వంటకి వాడే ఆయిల్ వేసి బాగా కలిపి పెట్టేయాలి పైన అలా నూనె రాసి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి అస్సలు ఎండదు టిప్ నెంబర్ 9 మనము ఆకుకూరలు ఎక్కువగా కొనేసుకుందాం అనుకోండి ఎక్కువ ఫ్రిడ్జ్లో ఉంచినా అది నీళ్లు వడిచినట్టుగా అయిపోతుంది వాడిపోతుందండి ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కవర్లో వేసినా కూడా అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా టిష్యూ పేపర్స్ తీసుకుని గిన్నెకి ఇలా పరచండి బాటంలో సైడ్స్లో అంతా టిష్యూ పేపర్స్ పరిచి అందులో ఆకుకూర వేసి సైడ్ నుంచి టిష్యూ పేపర్తో మొత్తం కవర్ చేసేయండి ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక్కోసారి ఆకుకూర అలా ఒలవకుండా ఉంటే ఇలా టిష్యూ పేపర్లో రోల్ చేసినట్టుగా అంటే వెజ్ రోల్స్ అవి రోల్ చేస్తాం కదా అలా రోల్ చేసి కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారంటే కూడా ఫ్రెష్గా ఉంటాయండి ఇది ఇంకో మెథడ్ టిప్ నెంబర్ 10
మనము పప్పు అవి కుక్కర్లో ఉడికించినప్పుడు పైనుంచి పొంగిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే కుక్కర్ పైన లిడ్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్లో తిప్పి ఆ సెంటర్లో పార్ట్లో ఒక ఆయిల్, ఒక 1 or 2 డ్రాప్స్ ఆయిల్ వేసి మూత పెట్టేశారంటే అస్సలు పొంగదండి. ఫ్లేము మీడియం ఫ్లేమ్ పెట్టండి. ఇవేనండి నాకు తెలిసిన టిప్స్. మీకు నచ్చాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో కలుస్తాను.